అందరికీ నమస్కారం. నా పేరు లోచన సుజాత. ఏలూరు మేజర్ పంచాయతీ సర్పంచ్, అనకాపల్లి జిల్లా అసెసర్ ప్రెసిడెంట్. ఈరోజు మా వెల్కమ్ టు టీవైట్ వాయిస్. అనకాపల్లి జిల్లా గులగుండ మండలం ఏఎల్పురం పంచాయతీ సర్పంచ్ లోచల సుజాత, జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షురాలు లోచల సుజాత ఆధ్వర్యంలో పంచాయతీలోని ఎస్సీ బీసీ కాలనీలో ఎస్సీ సామాజిక భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం చేపట్టారు. గతంలో ఎంపీ నిధులతో 7 లక్షల రూపాయలతో ఒక సామాజిక భవనాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఎస్సీ బీసీ కాలనీలో స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిటికల భాస్కర్ నాయుడు ఆశీర్వాదాలతో, అనకాపల్లి ఎంపీ బీసెట్టి సత్యవతి నిధులతో 8 లక్షల రూపాయలతో ఈ సామాజిక భవనాన్ని నిర్మిస్తున్నామని ఆమె విలేకరులకు తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు బుల్లు ప్రసాద్, కృష్ణ, కొండబాబు, పెదబాబు తదితరులు పాల్గొన్నారు. అయితే కాలనీ వాసులందరూ కూడా ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు లోచన సుజాత. ఏలూరు మేజర్ పంచాయతీ సర్పంచ్, అనకాపల్లి జిల్లా అసెసర్ ప్రెసిడెంట్. ఈరోజు మా గ్రామ పంచాయతీలో మరి కమ్యూనిటీ హాల్ ఒకటి సంస్థాపన చేసుకోవడం జరిగింది. దీనికి కారణమైన మా గ్రామ పెద్దలు నర్సిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ చిటికల భాస్కర్ నాయుడు గారి ఆధ్వర్యంలో మా గౌరవనీయులు, మా శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ గారి చొరవతో, పార్లమెంటు సభ్యులు ఎంపీ సచివతమ్మ గారి నిధులతో 8 లక్షల రూపాయలు కమ్యూనిటీ హాల్కి శాంక్షన్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న సామాజిక వర్గం వారంతా కూడా వీరికి ఎంతో ఇదిగా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బడుగు బలహీన వర్గాలకి ఇంత చక్కటి ఆదరణ చూపిస్తున్నందుకు, మరి 2024లో మా ఎమ్మెల్యే గణేష్ గారిని, అదేవిధంగా సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారిని చేసుకోవాలని మా సామాజిక వర్గం వాళ్ళంతా కూడా ఎంతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి మరి సహకరించిన ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, మన భాస్కర్ నాయుడు గారికి కూడా ధన్యవాదాలు మా గ్రామ ప్రజల తరఫున తెలియజేసుకుంటూ నమస్కారం.